అండ్ నేను డిస్కస్ చేయబోతున్న స్టాక్స్లో ఆర్వీఎన్ఎల్ ఆర్వీఎన్ఎల్ రీసెంట్గా 239 crore ఆర్డర్స్ వచ్చాయి వీళ్ళకి, అండ్ సదరన్ రైల్వే నుంచి. అండ్ ఆర్డర్ ఈస్ సపోజ్ టు బి ఎగ్జిక్యూటెడ్ నెక్స్ట్ 12 మంత్స్. అండ్ ఇంకొకటి హెచ్ఎస్ఆర్సి ఇన్ఫ్రా సర్వీసెస్ లిమిటెడ్, ఇది ఓన్లీ ఓన్లీ సబ్సిడరీ ఆఫ్ ఆర్వీఎన్ఎల్. అండ్ ఇది వీళ్ళు టుగెదర్ హెచ్ఎస్ఆర్సీతో కలిసి హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్స్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకొకటి ఆర్వీఎన్ఎల్ ఈరోజు క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయనుంది, తర్వాత స్టాక్ ప్రైస్ దానికి అనుగుణంగా రియాక్ట్ అవ్వచ్చు. పాసిబుల్లీ స్టాక్లో కొద్దిగా ఫ్లక్చువేషన్స్ వచ్చినా కూడా మేబీ ఇక్కడ నుంచి స్టాక్ పర్ఫామ్ వెల్ చేయొచ్చు. అండ్ ఇంకోటి రైల్టెల్, అండ్ రైల్టెల్ రిసీవ్స్ 51.53 crore ఆర్డర్స్ అండ్ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి. అండ్ ఈ 51.53 crore ఆర్డర్ కాకుండా రీసెంట్ టైంలో రైల్టెల్కి చాలా మటుకు ఆర్డర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇంకొక రైల్వే స్టాక్ టిటాగర్ రైల్ సిస్టమ్స్ అండ్ కోల్కత్తా బేస్డ్ కంపెనీ ఇది. అండ్ వీళ్ళు ఫస్ట్ సెట్ ఆఫ్ కోచెస్ ఫర్ బెంగళూరు మెట్రో ఎల్లో లైన్కి అయితే డెలివర్ చేయనున్నారు బిట్వీన్ ఆగస్ట్ 2024 అండ్ 2025 మధ్యలో. అండ్ ఇర్కాన్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేయనుంది మే 21న. అండ్ దాంతోపాటు డివిడెండ్ కూడా అనౌన్స్ చేయనుంది. అండ్ ఇంకొక స్టాక్ ఇర్కాన్ తర్వాత ఇంజనీర్స్ ఇండియాకి IFL వాళ్ళు అయితే చాలా బులిష్గా ఉన్నారు అండ్ మోస్ట్ అండర్ వాల్యూడ్ స్టాక్ అని చెప్తున్నారు ఇంజనీర్స్ ఇండియా. ఇంజనీర్స్ ఇండియాతో పాటు ఇర్కాన్ కూడా మోస్ట్ అండర్ వాల్యూడ్ PSU స్టాక్స్ అని చెప్తున్నారు. అండ్ వాల్యుయేషన్ అయితే చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది మిగతా పీర్స్తో కంపేర్ చేసుకుంటే, సో దట్ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక బెస్ట్ బయింగ్ అయితే రావచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ లెటర్స్ లుక్ ఈ స్టాక్స్ గురించి అయితే ఫర్దర్గా ఈ స్టాక్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయో అయితే చూద్దాం ఈ వీడియోలో. అండ్ మనం డిస్కస్ చేసిన ఫస్ట్ వన్ ఆర్బిఎన్ఎల్ కాబట్టి సో ఆర్బిఎన్ఎల్ స్టాక్ అయితే ప్రస్తుతానికి 276 దగ్గరగా ఉంది. మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ నియరింగ్ టు 60,000 crore. 52 week లో నుంచి స్టాక్ అయితే 3 times పెరిగింది. PE 39.5గా ఉంది. సో బుక్ వాల్యూ ఈజ్ అరౌండ్ 37.9. అండ్ కమ్ టు ROE, ఇది అరౌండ్ 20.8% ఉంటే ROCE అనేది 17.8% ఉంది. వెరీ గుడ్ ROE. అండ్ కమ్ టు 1 year చార్ట్ ఇది. సో లాస్ట్ 3-5 year బేసిస్ మీద స్టాక్ ఎలా పోయిందో చూడొచ్చు. సో దిస్ ఈజ్ 1 year నుంచి మీకు చాలా మటుకు ట్రెండింగ్లో అయితే ఉంది స్టాక్. రీసెంట్ 320 నుంచి ఒక ఫాల్ వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది స్టాక్లో. నేను మేబీ నేను అనుకుంటున్నాను 350 కూడా క్రాస్ అవ్వగలిగితే కనుక 400-500 మధ్యలో స్టాక్ అయితే వెళ్ళొచ్చు జూన్ జూలై మధ్యలో అయితే నేను అనుకుంటున్నాను. అండ్ కమ్ టు కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాము. సీదా సేల్స్ పెద్దగా మీకు Q1Q బేసిస్ మీద చేంజ్ అయితే లేదు. సేల్స్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ స్టేబుల్గా కనబడుతున్నాయి. బట్ ప్రాఫిట్ అండ్ లాస్ లాస్ట్ 2 years నుంచి మీకు పెద్దగా ఈ స్టాక్స్లో ర్యాలీ వచ్చింది కాబట్టి పెద్ద మార్పులు అనేవి లాస్ట్ 2 years నుంచి జరిగాయి. సేల్స్ చూడండి ఎలా పెరిగాయో. సో మార్చ్ 2023 అండ్ మార్చ్ 2022లో సేల్స్ ఇంప్రూవ్ అయ్యాయి అంతకు ముందు వాటితో కంపేర్ చేసుకుంటే. సో ఓవరాల్గా లాస్ట్ 3-4 years నుంచి స్టాక్ సేల్స్ పెరిగాయి, నెట్ ప్రాఫిట్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్వీఎన్ఎల్ స్టాక్ లుకింగ్ గుడ్ ఆన్ చార్ట్స్ మీద. అండ్ ఆర్వీఎన్ఎల్ తర్వాత మనం డిస్కస్ చేసిన ఇంకొక స్టాక్ రైల్టెల్. సో రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రస్తుతానికి అరౌండ్ 386 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. మార్కెట్ క్యాప్ 12,000 crore ఉంది. సో 52 week హై ఈజ్ 491 అయితే 52 week లో ఈజ్ 115 దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ 4 times పెరిగింది స్టాక్ అయితే. కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది విత్ 46 PE అండ్ బుక్ వాల్యూ ఈజ్ 56గా ఉంది. ROE 15% అండ్ ROCE ఈజ్ 20.3%. దిస్ ఈజ్ 1 year చార్ట్. 350 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 450-500 అండ్ అప్ టు 600 అయితే స్టాక్ వెళ్ళే ఛాన్స్ ఉంది. వెరీ గుడ్ లుకింగ్ ఆన్ చార్ట్స్. అండ్ కమ్ టు స్టాక్ యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాం. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక మార్చ్ 2024, మీన్స్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఆల్రెడీ కంపెనీ అయితే పోస్ట్ చేసింది. క్వార్టర్లీ రిజల్ట్స్లో సేల్స్ 833 crore వస్తే నెట్ ప్రాఫిట్ 78 crore వచ్చింది. రీసెంట్ టైంలో చాలా మటుకు ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయింది కంపెనీకి. P&L చూసినా కూడా మార్చ్ 2024లో 2,568 crore సేల్స్ వస్తే 246 crore నెట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ మీకు సేల్స్ అయితే డబుల్ అయ్యాయి లాస్ట్ 3-4 year బేసిస్ మీద. కంపెనీ నెట్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయింది లైక్ 1-2 year బేసిస్ మీద. సో స్టడీ గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఈ స్టాక్లో ఇంప్రూవ్ అయింది. FIIs కి పెద్దగా వాటా లేదు, మేజర్ ప్రమోటర్ అండ్ పబ్లిక్ వాటా హోల్డ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ రైల్టెల్. అయితే ఇంకోటి టిటాగర్ రైల్ సిస్టమ్స్ ఈసారి లైక్ ఇయర్ అంతా కూడా చాలా మటుకు అప్ ట్రెండింగ్లో అయితే కనబడింది. సో టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రస్తుతానికి అయితే 1000 పైన స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా చాలా మటుకు బులిష్గా ట్రెండ్ అయిన స్టాక్ ఇది. అండ్
జస్ట్ లుక్ ఫర్ అనదర్ 100-200 పాయింట్స్ ర్యాలీ అయితే ఇక్కడ నుంచి రావచ్చు. కొద్దిగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఎందుకంటే ఇది 320 నుంచి మీకు 1240 వరకు అయితే ర్యాలీ వచ్చింది. ఆర్ఓఈ 14% ఉంది, ఆర్ఓసీ 17% ఉంది. సో టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇయర్ సీ ద కంటిన్యూస్ అప్ ట్రెండ్ విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్. సో వాల్యూమ్స్ పెరుగుతున్నాయి 1 ఇయర్ బేసిస్ మీద, 3 ఇయర్ బేసిస్ మీద, 5 ఇయర్ బేసిస్ మీద. సీ ద ట్రెండ్ అయితే చాలా మటుకు అప్ ట్రెండింగ్లో ఉంది. కంపెనీ డెట్ తగ్గించుకుంటుంది, గుడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ఈజ్ మోర్ దెన్ 20%. డెటా డేస్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ తగ్గాయి కాబట్టి కొద్దిగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టాక్ ఈజ్ డూయింగ్ వెల్ అండ్ సేల్స్ అయితే చాలా మటుకు అప్ ట్రెండింగ్లోనే కనబడుతున్నాయి క్వార్టర్లీ బేసిస్ మీద. ఎట్ టు పోస్ట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్. నెట్ ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ క్వార్టర్లో 75 crore వచ్చింది. పిఎన్ఎల్ చూస్తే ఇది కూడా మీకు లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ లైక్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మీకు హయ్యెస్ట్ సేల్స్, అట్ ద సేమ్ టైం కొద్దిగా లాస్ మేకింగ్లో ఉన్న కంపెనీ లాస్ట్ ఇయరే ప్రాఫిటబిలిటీలోకి వచ్చింది. అందుకని మీకు స్టాక్ ప్రైస్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. సో హోప్ఫుల్లీ ఈ ఇయర్ కూడా బెటర్ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగితే కనుక ట్రెండ్ అయితే ఇంకా పాజిటివ్గా ఉండొచ్చు ఇక్కడ నుంచి. అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ స్టాక్లో అయితే ఎఫ్ఐ 17% వాటా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా హోల్డ్ చేస్తున్న స్టాక్ ఇది. అండ్ దిస్ ఈజ్ అవర్ థర్డ్ స్టాక్. అండ్ కమ్ టు ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఈజ్ వెరీ బులిష్, వెరీ ఆప్టిమిస్టిక్ అనలిస్టులు అయితే ఈ స్టాక్ మీద. అండ్ ప్రస్తుతానికి స్టాక్ 242 దగ్గరగా అయితే ఉంది. సో 52 వీక్ లో నుంచి చాలా మటుకు అప్రిషియేట్ అయిన స్టాకే. పిఈ ఈజ్ 25, బుక్ వాల్యూ 59 దగ్గరగా ఉంది అండ్ ఆర్ఓఈ 15% ఉంది. సో 250 పైన 300-350 అయితే వెళ్ళొచ్చు, బట్ ట్రై టు యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద. మీకు ఇక్కడ చాలా మటుకు డిక్లైన్స్ వస్తాయి స్టాక్లో, ఫైనాన్షియల్స్ పోస్ట్ చేసినప్పుడు కానీ, మార్కెట్స్ కరెక్షన్ అయినప్పుడు కానీ. ఆ టైంలో యాడ్ చేసుకున్న వాళ్ళకైతే మంచి రిటర్న్స్ ఈ స్టాక్ ఇచ్చింది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినా కూడా లాస్ట్ ఫ్యూ క్వార్టర్లీ సేల్స్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ ఆల్మోస్ట్ అన్ని రైల్వే రిలేటెడ్ స్టాక్స్కి సేల్స్ నెట్ ప్రాఫిట్ క్యూఆన్ క్యూ బేసిస్ మీద అండ్ పిఎన్ఎల్ కూడా సిమిలర్ గ్రోత్ కనబడుతుంది. అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి హయ్యెస్ట్ సేల్స్, హయ్యెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే కనబడుతుంది, బికాజ్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్ స్టాక్స్ కాబట్టి. అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, కొద్దిగా ఎఫ్ఐఎస్ డ్రివెన్ స్టాక్ ఇది. 5% ఎఫ్ఐఎస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇర్కాన్. సో ఇర్కాన్ వన్స్ ఇట్ వాజ్ అరౌండ్ 40 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అయిన స్టాక్ ఇది. సో అండ్ ప్రస్తుతానికైతే ఈ ఇయర్ చాలా మటుకు బూలిష్ ట్రెండ్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ అయితే. అండ్ ఇంకొకటి ఇంజనీర్స్ ఇండియా. అండ్ ఇంజనీర్స్ ఇండియా కూడా, సో ఇది కూడా ఇన్ఫ్రా రిలేటెడ్ సెగ్మెంట్లో అయితే ఉంది స్టాక్, మోస్ట్ అండర్ వాల్యూడ్ పబ్లిక్ సెగ్మెంట్ పిఎస్యు స్టాక్. సో 250 దగ్గరగా స్టాక్ అయితే ఉంది, ఆర్ఓఈ 18% ఉన్న స్టాక్ ఇది. కమ్ టు 1 ఇయర్ స్టాక్ ప్రైస్ ఇది 250 పైన 300-350 అయితే స్టాక్ వెళ్ళొచ్చు. సో కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లో అయితే ఉంది కంపెనీ. కంప్లీట్లీ డెట్ ఫ్రీ అండ్ హెల్దీ డివిడెండ్ అయితే కంపెనీ పే చేయగలుగుతుంది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినా కూడా స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్స్. అండ్ పిఎన్ఎల్ చూస్తే రీసెంట్గానే మీకు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి 3000 అబోవ్ సేల్స్ ఉన్నాయి అండ్ కంపెనీ ఏబుల్ టు పోస్ట్ గుడ్ ప్రాఫిట్స్. అండ్ ప్రాఫిట్ ట్రెండ్ అనేది మళ్ళీ ఇంప్రూవ్ అయితే కనుక స్టాక్ కూడా అప్రిషియేట్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. సో దిస్ ఈజ్ అబౌట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. FI also holding the stock with 7%, mutual funds around 13%. So Engineers India kuda watch list lo aithe pettukovali stock aithe. So 1 year lo manchi uptrend lo unna stock idi, 3 year 5 year basis meeda kuda uptrending lo aithe undi stock. So most of the PSU stocks, especially railway related stocks aithe still కమింగ్ డేస్లో అప్ ట్రెండింగ్లో అయితే ఉండొచ్చు. సో ఆ బేసిస్ మీద ఈ స్టాక్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.